హాయ్ ఫ్రెండ్స్, మన మొక్కల గురించి వీడియో చేసి చాలా రోజులైంది కదండి, అందుకని కొద్దిగా మళ్ళీ మొక్కల గురించి చెప్దామని. అంటే సమ్మర్లో టిప్స్ పాటిస్తూ మనం మొక్కలు జాగ్రత్త చూసుకుంటే కనుక అవి చాలా పచ్చగా ఉంటాయండి, పాడవకుండా ఉండడానికి. మెయిన్ అంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, రకరకాల ఫెర్టిలైజర్స్ వాటర్ ఇస్తే కనుక మన మొక్కలకి చాలా మంచిదండి. అలాగే మన ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదండి, అవి మనం విండోస్ దగ్గర సన్లైట్ వచ్చేలా పెట్టుకుంటే బాగుంటుంది, మన రూమ్స్లో కానీ లేదంటే హాల్లో కానీ. లేదు కదా, మనం సన్లైట్లో వారంకి ఒకసారైనా పెడితే చాలా బాగా పచ్చగా ఉంటాయండి. ఆ మొక్కలు కూడా సన్లైట్ ఖచ్చితంగా తగలాలి కొంచెం, అందుకని వాటిని జాగ్రత్త చూసుకుంటే. లైక్ చూడండి, మన స్నేక్ ప్లాంట్ ఉంది కదా, దాన్ని మదర్ టంగ్ అని కూడా అంటారు, ఎందుకంటే మనకి మంచి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ అండి అది. లైక్ బెడ్రూమ్లో కానీ లేదంటే హాల్లో కానీ పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే మనీ ప్లాంట్, జూ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్ ఇవన్నీ కూడా మంచి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ అండి. చాలా జాగ్రత్త చూసుకుంటే మనకే కదండి చాలా మంచిది, మంచి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ కాబట్టి జాగ్రత్త చూసుకుంటే మనకి చాలా మంచిదండి. స్పైడర్ ప్లాంట్ లైక్ హ్యాంగింగ్ పాట్స్లో కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి, మన హాల్స్లో కానీ రూమ్స్లో కానీ చాలా మంచిదండి. అందుకని మొక్కల్ని జాగ్రత్త పెంచుకుంటే మనకి మంచిది, వాటికి కూడా చూడ్డానికి అందంగా ఉంటుంది, మనకి ఏంటంటే మంచి ఎయిర్ ఇవ్వడానికి, ప్యూర్ ఎయిర్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడతాయి ఈ ప్లాంట్స్ అన్నీ. చూడండి, మనం కొత్తిమీర ఇలా నీళ్ళల్లో వేసి కడుగుతాం కదండి, ఈ నీళ్లను పడేయకుండా మన మొక్కలకి ఇస్తే చాలా మంచిదండి. మనకి ఈ ఆకుకూరల వల్ల బెనిఫిట్స్ ఎలా అయితే కలుగుతాయో అలాగే వీటి అందులో ఉంచిన ఆ నీళ్ల వల్ల మన మొక్కలకు కూడా మంచి విటమిన్స్, మినరల్స్, మన మొక్కలకు మంచి బెనిఫిట్స్ దొరుకుతాయండి. అలాగే కొత్తిమీర అనే కాదు, లైక్ మనం తినే తోటకూర, పాలకూర లేదంటే బచ్చల కూర, కడిగి నీళ్ళన్నీ కూడా మన మొక్కలకి ఇస్తే చాలా మంచిదండి. అలాగే కాయగూరల నీళ్ళు కూడా మనం కడుగుతుంటాం కదా నీళ్ళలో, ఆ నీళ్లు పడేయకుండా మన మొక్కలకి ఇస్తే చాలా లాభాలు దొరుకుతాయండి. మన మొక్కలకి మంచి పచ్చగా ఉంటాయి, మంచిగా గ్రో అవ్వడానికి బాగుంటుంది, సాయిల్ ఫెర్టిలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈవేళ మొక్కలకి ఇచ్చే న్యాచురల్ ఫెర్టిలైజరు పసుపు నీళ్ళల్లో ఉల్లిపాయ తొక్కలేసి ఉంచానండి రెండోలే. ఇవి ఇలా ఇవ్వడం వల్ల మన మొక్కలకి చాలా మంచి బెనిఫిట్స్ దొరుకుతాయండి. ఉల్లిపాయ తొక్కల వల్ల మనం ఏంటంటే చూడండి, సీడ్స్ వేస్తాం కదా విత్తనాలు, తొందరగా మొక్కలు రావడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పసుపు నీళ్ళు ఇవ్వడం వల్ల మన ఆకులకి చూడండి తెగులు వస్తాయి కదా, లైక్ మొక్కలకి ఇలా మచ్చల్లాగా, ఆ మచ్చలు అవి రాకుండా బాగుంటాయండి ఆకులు పచ్చగా ఉండడానికి. అదేంటంటే పసుపు నీళ్ళు వారంకోసారి ఇస్తే కనుక మన మొక్కలకి చాలా మంచిదండి, అందుకని తప్పకుండా వారంకోసారి పసుపు నీళ్ళు ఇవ్వడానికి ట్రై చేయండి. చిన్నదో పెద్దదో మన గార్డెన్ ఎంత ఉంటే అంత బాగా చూసుకుంటే చాలా మంచిది కదండి. సమ్మర్లో కూడా మొక్కలు పచ్చగా ఉండాలంటే మనం న్యాచురల్ ఫెర్టిలైజర్స్ చాలా రకాలు ఇస్తే చాలా పచ్చగా ఉంటాయండి. ఎప్పుడు కూడా చాలా రకాలు నేను షార్ట్ వీడియోస్ చేసి పెట్టి ఉన్నానండి, ఆ వీడియోస్ అన్నీ చూడండి. అలా ఇస్తే కనుక చెప్తున్నాను కదా, సమ్మర్లో అయితే ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ వాటరింగ్ ఇస్తే చాలా మంచిది మన మొక్కలకి. అలాగే మన మొక్కలు కూడా మన చిన్నదో పెద్దదో మన గార్డెన్ ఎంత ఉంటే అంత అండి, మన మొక్కలు పెంచుకుంటే మనకే మంచిది కదండి. పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, అలాగే మనకి మంచి ఎయిర్, ప్యూర్ ఎయిర్, ఆక్సిజన్ బాగా దొరుకుతుంది. మన మొక్కల్ని మనం బాగా చూసుకుంటే చాలా మంచిదండి. మొక్కల్ని పెంచే అలవాటు ఉంటే చాలా మంచిదండి, ఎందుకంటే చిన్నదో పెద్దదో మనకు మంచి ఆక్సిజన్ ఇస్తాయి. అలాగే మనం పెంచుకోగలిగిన ఆకుకూరలు చెప్తున్నాను కదా ఎప్పటికప్పుడు, తోటకూర, బచ్చల కూర, కొత్తిమీర, పుదీనా చాలా బాగుంటాయండి. పుదీనా చూడండి ఎంత పచ్చగా ఉందో, సమ్మర్లో అయినా సరే ఇలా ఉండడానికి కారణం ఏంటంటే మనం కొంచెం దాన్ని కొంచెం పెద్ద మొక్కలు ఉంటాయి కదండి ఆ మొక్కల కింద పెడితే కనుక పుదీనా కూడా ఎండిపోకుండా పచ్చగా ఉంటుందండి. ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కోసుకుని మనం వాడుకోవడానికి చాలా బాగుంటుంది కదా, ఫ్రెష్గా మన ఇంట్లోనే మనం పండించుకుంటే ఆర్గానిక్గా ఉంటుంది. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఆర్గానిక్గా ఇస్తున్నాం కదండి, అందుకని మనకి హాని చేయదు, వాటికి కూడా హాని చేయదండి. అలాగే మనం పుల్లటి మజ్జిగ ఒక ఫెర్టిలైజర్ అండి, ఇది ఇస్తే కనుక మన దగ్గర ఇప్పుడు సీజన్ కదా మల్లెపూలు, మల్లెపూలు చాలా బాగా పూస్తాయండి. మల్లెపూలు అనే కాదు, పూల మొక్కలకి పుల్లటి మజ్జిగ చాలా బాగా ఉపయోగపడుతుంది. మన దగ్గర ఉన్నప్పుడల్లా ఈ ఫెర్టిలైజర్ మొక్కలకి ఇస్తే కనుక చాలా బాగా పువ్వులు కానీ కాయలు కానీ చాలా బాగా వస్తాయండి. అలాగే పుదీనా కూడా రీగ్రోయింగ్ అని చెప్పానండి, అంటే మన ఆకులే కట్ చేసుకోవాలి. ఆకులు కట్ చేసుకుంటే చూడండి ఈ చక్కగా మళ్ళీ మట్టిలోకి కొత్తగా వేళ్లతో మొక్కల్లా కూడా వస్తుందండి, ఆ ఉన్నదే అలాగా గ్రో అవుతుందండి. మనం ఇచ్చే ఫెర్టిలైజరే కాదు, మనం దీన్ని ఏంటంటే కొంచెం నీడలో పెట్టుకుంటే కనుక చక్కగా పచ్చగా ఉంటుందండి ఎండిపోకుండా. ఇప్పుడు సమ్మర్ చాలా వేడిగా ఉంది కదా, మనమే తట్టుకోలేకపోతున్నాం ఎండలు. అలాగే ఇవి చాలా చిన్న మొక్కలు కదండి, చాలా కేర్ తీసుకుంటే పచ్చగా ఉంటుంది పుదీనా.
అలాగే తోటకూర మొక్కలు అండి, చూడండి వీటికే వెన్నులు ఉంటాయండి. ఈ వెన్నులు మనం దాచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలు వేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. అంటే లైక్ మనం కొనుక్కున్న తోటకూరకైనా సరే ఈ వెన్నులు ఉంటాయి కదండి, వెన్నుల్లోనే విత్తనాలు ఉంటాయి. నేను ఆల్రెడీ షార్ట్ చేసి పెట్టానండి ఎలా వేయాలో. ఇవి దాచుకుని వేసుకుంటే ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్ తోటకూర దొరుకుతుందండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే తులసి మొక్కలు అండి, మంచి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ అండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీని తాలూకా వాటర్ అది తీసుకున్నా సరే తులసి, చూడండి ఎన్ని మొక్కలు వచ్చినాయో. నేను తులసి అలాగే మనీ ప్లాంట్ చాలా ఎక్కువ గోళాల్లో వేస్తూ ఉంటానండి. అంటే రెండు కూడా చాలా ఈజీ గ్రో. తర్వాత తులసి మనకేంటంటే మెయిన్ చాలా రకాలుగా లైక్ జలుబులు అవి వచ్చినప్పుడు కషాయాలు అవి తీసుకున్నా కూడా మన ఇంట్లోనే ఉంటే కనుక చాలా మంచిది కదండి. తులసి మొక్క అందరూ పెంచుకుంటూ ఉంటారు కదా. అయితే మనం ఏంటంటే పాట్లోది తీయం కదా ఆకు, అందుకని వేరేగా గోళాల్లో వేసుకుంటే కనుక మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా కషాయానికి దానికి తీసుకోవడానికి ఉపయోగపడుతుందండి. అందుకని తులసి మొక్కలు కూడా వేరేగా వేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఏంటంటే అవి కూడా అంతే వెన్నులు ఉంటాయి కదా, ఈ వెన్నుల్ని కట్ చేసి మనం దాచుకుంటే కనుక ఈ వెన్నుల్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు గోళాల్లో వేసుకుంటే కనుక మంచి మొక్కలు వస్తాయండి. మనం ఇచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఆల్రెడీ మన గోళాల్లో ఉంటుంది కదా, అందుకని వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బచ్చల కూర అండి, నేను ఆల్రెడీ షార్ట్ చేసి పెట్టాను, విత్తనాలు వేస్తే వచ్చిందండి. నేను ఆల్రెడీ పులుసులు అవి చేసినప్పుడు కూడా చెప్తున్నాను కదా, మన ఇంట్లోనే ఆకుకూరలు పెంచుకోగలిగిన ఆకుకూరలు పెంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కట్ చేసుకుని మనం వాడుకోవడానికి చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా ఆరోగ్యానికి మంచిది, ఆర్గానిక్గా తీసుకుంటాం కాబట్టి. చూడండి ఈ బచ్చల కూర ఎంత బాగా వచ్చిందో, లైక్ క్లైంబర్ లాగా మనం సపోర్ట్లు ఇస్తే కనుక చక్కగా ఎదుగుతుందండి. మనకి ఎంత గోళం ఉన్నా చిన్న గోళమైనా సరే దానికి మనం ఇచ్చే కేర్, మనం ఇచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వల్ల చాలా బాగా గ్రో అవుతాయండి మన మొక్కలు. అందుకే ఎప్పటికప్పుడు నేను షార్ట్స్ చేసి పెడుతున్నాను, చక్కగా చూసి మీకు కనుక చిన్న గార్డెన్ అయినా పెద్ద గార్డెన్ అయినా, పెద్ద గార్డెన్ ఉంటే ఇంకా మంచిదండి, చాలా మొక్కలు వేసుకోవచ్చు మనం. ఈ ఫెర్టిలైజర్లు మాత్రం తప్పకుండా ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరిన్ని న్యాచురల్ ఫెర్టిలైజర్స్ తెలుసుకోవాలన్నా మొక్కల గురించి, అలాగే మంచి మంచి టిప్స్ తెలుసుకోవాలన్నా, మంచి ఆరోగ్యకరమైన వంటలు తెలుసుకోవాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా వీడియోస్ చూడగానే ఒక లైక్ కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.